తూర్పు కాలువ ద్వారా సాగునీరు అందించి దంపూరు గ్రామాన్ని సస్యశ్యామలంగా మారుస్తానని కోవూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. విడవలూరు మండలం దంపూరు గ్రామంలో స్థానిక టీడీపీ నాయకులతో పాటు మిత్రపక్ష బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి దూది విజయరాఘవ ఆధ్వర్యంలో వేమిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి గ్రామస్తులు హారతులు పట్టి శాలువాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, వావిల్లా, దంపూరు గ్రామాల మధ్య గుంతలమై ఉన్న రోడ్డును సీసీ రోడ్డుగా మారుస్తానని గ్రామస్తులకు తెలియజేశారు. దంపూరు గ్రామంలోని అన్ని వీధులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని సమీప పోలీస్ స్టేషన్తో అనుసంధానం చేసి దొంగల బెడద నుంచి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటానన్నారు. జనసేన మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బెజవాడ వంశీ కృష్ణారెడ్డి, చెముకుల కృష్ణ చైతన్య, చెముకుల శ్రీనివాసులు, దూది విజయరాఘవ, కొమ్మి శ్రీధర్ నాయుడు, రాజానాయుడు, మావిళ్ల భార్గవ్ స్థానిక నాయకులు పాల్గొన్నారు. దంపూరు గ్రామ ప్రజలు ఎంతో ఘనంగా స్వాగతం పలికారు. అలాగే ఇక్కడున్న తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, జన సైనికులకి అందరికీ నా వందనాలు. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఉమ్మడి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకొచ్చాను. మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను. మీరందరూ నన్ను ఆశీర్వదించండి. అలాగే ఎంపీ ఉమ్మడి అభ్యర్థిగా నెల్లూరు జిల్లా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నారు. మీ ఇద్దరు సైకిల్ మీరందరూ మా ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. మీ ఆశీర్వచనం మాకు చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడే నేను దంపూరు గ్రామంలో కొన్ని కాలనీలు తిరగడం జరిగింది, ఊర్లో తిరిగాను. ఇక్కడ స్థానిక సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఈ గ్రామం గత 5 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు. తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోగలిగితేనే ఈ గ్రామ అభివృద్ధి జరుగుతుందని నేను భావిస్తున్నాను. కాబట్టి మీరందరూ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలంటే సైకిల్ గుర్తు మీద ఓట్ మీ అపూర్వమైన ఓట్లు వేసి నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపిస్తారని అనుకుంటున్నాను. నాకు ఇక్కడ మొట్టమొదటిగా ఈ ఊరులో చాలామంది చేనేత సోదరులు, సోదరిమణులు ఉన్నారని చెప్పి మీ స్థానిక నాయకులు చెప్పారు. వాళ్ళకి రావాల్సిన సబ్సిడీలు రావట్లేదని, వాళ్ళకి ఇవ్వవలసిన ఎటువంటి పథకాలు కానీ, వాళ్ళకి బీసీలకు కానీ ఏ ఒక్కటి ప్రభుత్వంలో జరగలేదని చెప్పారు. మనం అవన్నీ తెలుగు సౌకచర్ల నుంచి దంపూరు వరకు సిమెంట్ కాలువ కూడా అవసరం అని చెప్తున్నారు మీ స్థానిక నాయకులు. రైతులకి అది తప్పకుండా నిర్మిస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ లో ఫండ్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండూ కలిపి మీకు తీసుకొచ్చి మీకు చెప్పిన మాటలన్నీ నిలబెట్టుకుంటానని మరోసారి చెప్తున్నాను. కార్మికుల్లో చాలా మంది చాలా రకరకాలుగా ఉన్నారు. రకరకాల వాళ్ళకి ఎటువంటి వెలుసుబాటుతో వాళ్ళకి అన్నిటికీ ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి ముందుగా చేనేత కార్మికుల సమస్యని నేను ఎమ్మెల్యేగా అయి తిరిగి వచ్చి అది తీరుస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. అలాగే వావిళ్ళ, దంపూరు గ్రామాల మధ్య గుంతల మయమైన ఈ రోడ్డుని మారుస్తామని హామీ ఇస్తున్నాము. సీసీ రోడ్డు వేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాము. తూర్పు కాలువ ద్వారా నీరు అందించి బంజరు ముమ్మలు ఉన్న 500 ఎకరాలు సాగులోనికి తెచ్చి దంపూరు గ్రామాన్ని సస్యశ్యామలంగా మార్చే బాధ్యత మాది. అదేవిధంగా మీ గ్రామంలో
దొంగల బెడద కూడా ఎక్కువగా ఉందని విన్నాను. గ్రామంలోని ప్రతి వీధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సమీప పోలీస్ స్టేషన్ తో వాటిని అనుసంధానం చేసి మీ భద్రతకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటామని మాట ఇస్తున్నాను. మీ గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంక్ కూడా మా సోదరులు పోల్మెడ్ శ్రీనివాసులరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కట్టిందే, కనీసం కొళాయి కనెక్షన్లు కూడా ఇవ్వకుండా ఆ వాటర్ ట్యాంక్ రంగులు వేసుకుని అదేదో తమ ఘనతగా ఈ ప్రభుత్వంలో చెప్పుకుంటున్నారు. నేను ఎమ్మెల్యే తిరిగి మీ ముందుకు వచ్చి ప్రతి ఒక్కరికి కొళాయి కనెక్షన్లు, తాగునీటి సమస్యలు, అలాగే డ్రైనేజ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరుస్తానని మాట ఇస్తున్నాను. ఇంకా సిమెంట్ రోడ్లు సగమేసి ఆపేస్తున్నారు, చాలా వరకు అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మాట ఇస్తున్నాను. మీరందరూ అనుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఓట్లు అడిగేటప్పుడు వచ్చి ఇలాగే చెప్పేసి వెళ్తారు మళ్ళీ కనపడరని, నేను అలాంటి నాయకురాలిని కాదు. నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను. మీరు ఎవరైనా సరే నా దగ్గరికి నేరుగా వచ్చి మీ సమస్యలు చెప్పుకోవచ్చు. అందరూ చెప్పేటట్టు మా ఇంటి గేట్లు ఎప్పుడు మూసడం, ఎప్పుడు తెరిసే ఉంటాయి. ఎప్పుడు 200 మంది 300 మంది అక్కడ భోజనాలు చేస్తుంటారు. కాబట్టి ఎవరైనా కానీ రోజు వచ్చి కలవచ్చు, దాంట్లో అభ్యంతరమే లేదు. కాకపోతే కలిసిన ప్రతి ఒక్కరూ ఏదో ఆశించి వస్తున్నారని చెప్పి చెప్తున్నారే గాని మన ప్రభుత్వంలో మనము వాళ్ళ కోరికలు తీర్చలేకపోయాము, వాళ్ళ సమస్యలు తీర్చలేకపోయాము. అవి ఇప్పుడు వచ్చి వాళ్ళు తీర్చగలరు అనే నమ్మకంతో మన దగ్గరకు వచ్చి విన్నవించుకుంటే, అమ్మ మాకు ఎంతో మంది ఇప్పటికి వచ్చారు, చాలా మంది వస్తున్నారు, ప్రతి ఒక్కరూ ఇదే చెప్తున్నారు, అమ్మ మాకు రోడ్లు లేవు, నీళ్లు లేవు తాగడానికి, మీరు వస్తే అవి చేయండి అని అడుగుతున్నారే గాని అభిమానంతో వచ్చి నా మీద నమ్మకంతో, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద నమ్మకంతో వచ్చి మేమైతే ఏదైనా చేస్తాము అనే నమ్మకంతో ప్రజలు తండాపుతండాలుగా వస్తున్నారే గాని కోరు నియోజకవర్గ ప్రజలు ఆత్మాభిమానం మీద దెబ్బ కొడుతున్నారు. వాళ్ళు డబ్బు కోసం వస్తున్నారని ఒక్కరు కూడా అలా రావట్లేదు, అందరూ అభిమానంతో వస్తున్నారు. నాయకులైతేనేమి, ప్రజలైతేనేమి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి వస్తున్నారు. కాబట్టి మీరందరూ ఎప్పుడైనా నా దగ్గరికి రావచ్చు, నేను ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాను, మీ సమస్యలు తీరుస్తాను. నేను ఎమ్మెల్యేగా తిరిగి గెలిచిన తర్వాత మీ ఊరుకు వచ్చి మీకు ఇచ్చిన మాటలు మీ స్థానిక నాయకులు సాక్ష్యంగా చెప్తున్నాను. వాళ్ళ ద్వారా మీ అన్ని సమస్యలు నేను తీర్చుతాను అని మరోసారి మాటిస్తున్నాను. మీ అపూర్వమైన ఓటును నమ్మకంతో మీ ఆడబడుచుగా నన్ను ఆశీర్వదించి సైకిల్ గుర్తు మీద వేసి ఎమ్మెల్యేగా గెలిపించండి, ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి. మీ 2 ఓట్లు పవిత్రమైన ఓట్లు సైకిల్ గుర్తుకు వేయండి. నేను అదే నమ్మకంతో తిరిగి వచ్చి మీ సమస్యలన్నీ తీరుస్తానని మరీ చెప్తున్నాను. ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు దంపూరు గ్రామానికి వచ్చేసిన సందర్భంగా జనసేన పార్టీ తరఫున వందలాది మంది కార్యకర్తలను పాల్గొని మేడంగా ఈరోజు ఉమ్మడి అభ్యర్థికి ఈరోజు స్వాగతం తెలపడం జరిగింది. ఈరోజు మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా జనసేన పార్టీ కార్యకర్తలమే, నాయకులమే, అందరం కూడా జన సైనికులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రేపు ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకునే విధంగా మేమందరం కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మా నాయకుడు చెప్పినటువంటి విధంగానే ఈరోజు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోరుకున్నాడు. అదేవిధంగా మేమందరం కూడా కష్టపడి ఎక్కడ కూడా ఓటు చీలకుండా జనసేన పార్టీకి ఉన్నటువంటి ప్రతి ఓటు కూడా ఉమ్మడి అభ్యర్థికి పడే విధంగా మేమందరం కూడా కష్టపడి పనిచేస్తాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మేమందరం కూడా కష్టపడి గోవూరు నియోజకవర్గం తరఫున మేమందరం మా నాయకులతో సమన్వయం చేసుకొని ఖచ్చితంగా ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా ప్రతి ఓటు చీలకుండా ఈరోజు మా ఉమ్మడి అభ్యర్థిని వేసి గెలిపించుకుంటున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. కోర్ నియోజకవర్గం జనసేన పార్టీ టీడీపీ బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ప్రచార సభ ఈరోజు వెడలూరు మండలంలోని దంపూరు పంచాయతీలో జరుగుతూ ఉంది. అది ఎలా అంటే ఇది ప్రచార సభలా లేదు, గెలిచిన తర్వాత చేసే విజయోత్సవ సభలాగా జరుగుతూ ఉంది. ఊరు మారినా తీరు మారినట్టు ప్రతి గ్రామంలో కూడా ఇలాగే తండోపతండాలుగా జనాలు వస్తూనే ఉన్నారు. దయచేసి ప్రశాంతమ్మ గారు కూడా మేము చూస్తూ తట్టుకోలేక మా టీంని కూడా, జనసేన టీంని కూడా మేము 20 మెంబర్స్ అలర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే జనాలు రద్దీ పెరగడంతో ప్రచార రథం ముందుకెళ్ళడం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి.
మేము సొంతంగా జనసేన టీంను కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు. అలాగే సోషల్ మీడియా టీంను కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తులు రాజకీయాలు అడుగుగా కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులకి రాజకీయాల ఆభరణాలు అయితే రాజకీయాలకే మెరుగులు దిద్దే విధంగా పనిచేసే వ్యక్తి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, అలాగే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు. రాబోయే రోజుల్లో కోవూరు నియోజకవర్గం ప్రశాంత్ రెడ్డి గారి గెలుపుతోనే ఒక మలుపు అవుతుందని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో కీలకమైన అంశాలు జనాలకి అందజేయడం జరిగింది. వాటర్ ప్లాంట్లు అయితేమి, విద్యాదానం అయితేమి, లక్ష దీపోత్సవాలు అయితేమి, కోటి కుంకుమార్చన అయితేమి, మసీదులు కావచ్చు, చర్చిలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, గుప్తదానాలు, తెలియని గుప్తదానాలు చేయడం జరిగింది. కానీ ఆయన అడిగితే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అడిగితే ఏ పార్టీ అయినా కావచ్చు, అది దేశంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా కావచ్చు, అది రాజ్యసభ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఏదైనా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. కానీ రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది అనేది ప్రజలు తెలుసుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే అపర కుబేరుడు అభినవ దానకర్ణుడు ఎవరు చిన్నా పెద్ద తేడా లేకుండా పసిపిల్లల మనస్తత్వంతో ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకునే వ్యక్తి ఈరోజు రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ముఖ్యంగా కోరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రసంగి అధిక ప్రసంగి అంటే చేసే పనులు పక్కన పెట్టి వాగుడు ఎక్కువ చేసి క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా కొన్ని దానాలు చేస్తూ ఉంటారు తెలియకుండాది, అది బయట ప్రపంచానికి కూడా తెలియదు. ఆ దానాలు చేసే క్రమంలో కొన్ని శక్తులు అడ్డుపడుతూ ఉన్నాయి. మాకు చెప్పే దానం చేయాలి అని అంటున్నారు. ఓహో, రాజకీయ నాయకులు చెప్పి చేయాలి కదా, డైరెక్ట్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే బాగున్ను, అది కూడా ప్రజల మనస్సు గెలుచుకొని రావాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది. ప్రజలారా, మీరందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, వచ్చేది ప్రజాప్రభుత్వం. రామరాజ్యం నిర్మించడానికి వస్తున్నాడు రాముడి మనసు ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు. ప్రశాంతమ్మ గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి ఇద్దరికీ సైకిల్ గుర్తు, పైన సైకిలే కింద సైకిలే. మీ అమూల్యమైన ఓటు ముద్రని ప్రశాంతమ్మ గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి వేసి ఈవిడిని ఎమ్మెల్యేగా, ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా చేయాల్సిన బాధ్యత ఈరోజు పౌరు నియోజకవర్గ ప్రజల మీద ఎంతైనా ఉంది. ఎందుకంటే వ్యక్తిగత దోషాలకు ఎందుకు వెళ్తూ ఉన్నారంటే వీళ్ళ మీద రాజకీయ విమర్శలు చేసే అర్హత ఎవరికీ లేదు. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పల్లెత్తు మాటల పార్టీ వీడిన తర్వాత, కానీ ఇక్కడ ఉన్నటువంటి వేళ్ళునుకుని ఉన్నటువంటి వ్యక్తి రాబోయే రోజుల్లో మహిళా అభ్యర్థి చేతిలో ఘోరంగా ఘోర పరాజయం చెందబోతూ ఉన్నాడు. ఈ ఇగో తట్టుకోలేక వ్యక్తి వ్యక్తిగత దోషంలో దిగుతూ ఉన్నాడు. కానీ ప్రశాంతమ్మ ప్రశాంతంగా ఉంటుంది. జనసైనికులు అందరూ కూడా వాళ్ళని విశ్రాంతి లేకుండా చేసి పనిచేసి ఇష్టంతో కూడిన కష్టంతో పనిచేసి గెలుపులో కీలక పాత్ర పోషించేదానికి మేము ముఖ్యంగా ముందుకున్నాము. ప్రశాంతమ్మ, మీరు తట్టుకోగలరేమో మీది పెద్ద మనసు, ప్రభాకర్ రెడ్డి గారు మీరు కూడా మీ అన్ని పెద్ద మనసులు, కానీ మాకు మీలో పవన్ కళ్యాణ్ చూసుకుంటాం మేము. మీ ఇద్దరిలో కూడా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఆమోదించిన వ్యక్తి కాబట్టి మీ ఇద్దరిలో కళ్యాణ్ గారు కనిపిస్తున్నారు మాకు. మీలో తల్లి కనిపిస్తున్నారు, ఆయనలో తండ్రి కనిపిస్తూ ఉన్నారు. అందుకని మా తల్లిదండ్రులని మిగతా పక్క వాళ్ళు ఎవరన్నా అన్నా సరే వాళ్ళ తోలు తీసి చెప్పులు కట్టించుకునే దానికి సిద్ధంగా ఉన్నాం మేము. మీరు కామ్గా ఉంటారు, మేము ఉన్నాం. జనసేన పార్టీ ఇంకొకసారి ఎవరైనా సరే ప్రత్యర్థులు వ్యక్తిగత దోషం దిగొద్దు, హుందాతనంగా రాజకీయ విమర్శలు మాత్రమే చేసుకోండి. దయచేసి మరొకసారి చెప్తూ ఉన్నా, ప్రశాంతమ్మ జోలికి కానీ ప్రభాకర్ రెడ్డి గారి జోలికి కానీ పోతే జనసైనికులు నటోరియస్ జనసైనిక్స్ ఉన్నారు ఇక్కడ. అంటే కరుడు కట్టిన జనసైనికులు మాటిస్తే తప్పు, మధ్యానికి లొంగరు, మనీకి లొంగరు. కేవలం ప్రశాంతమ్మ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసమే పనిచేస్తామని చెప్పి ఈరోజు కోరు నియోజకవర్గం జనసేన పార్టీ తరఫు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.